హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అంటే రివోల్ట్ ది ఏఐ ఎలక్ట్రిక్ బైక్ RV 400 ఈరోజు హైదరాబాద్లో లాంచింగ్ ఉంది. ఇక్కడ పక్కన షోరూమ్ ఉంది, వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఈరోజు నాకు టెస్ట్ డ్రైవ్ కూడా ఇచ్చారు. అయితే మీకు కంప్లీట్ ఈ బైక్ గురించి డీటెయిల్స్ అన్నీ ఈరోజు వీడియోలో చూపిస్తాను. అంటే ఈ బైక్ ఎలక్ట్రిక్ బైక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా కదా. అయితే మనకు ఎట్లా ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్, దీని ప్రైస్ డీటెయిల్స్, ఇంకా దీని ఫీచర్స్ అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు రెడ్ కలర్ది నాకు అంటే టెస్ట్ డ్రైవ్ కోసం ఇచ్చారు. ఇందులో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉండింది, కానీ ఇప్పుడు అంటే షోరూమ్ అక్కడ ఉంది, అక్కడ కొంచెం చాలా పబ్లిక్ ఉన్నారని చెప్పేసి నేను కొంచెం దూరంలో వచ్చి ఇది వీడియో షూట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది. నేను డ్రైవ్ చేసి దీని ఫీచర్స్ అన్నీ, దీంట్లో ఏమేమి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ దీని లోపల ఇంటర్నల్ కంప్లీట్ దీని సిస్టమ్ కూడా మీకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం కంప్లీట్ ఒక 1 by 1 అంటే దీని ప్యానల్ బోర్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే షాక్ అబ్జర్వర్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఒకసారి మీకు క్లోజప్ షాట్స్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు ఈ బైక్ షోరూమ్ డీటెయిల్స్ చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, రివోల్ట్ షోరూమ్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్ నెంబర్ 36లో కార్నర్ పైన ఉంది. మీరు అట్లా వెళ్ళగానే మీకు డైరెక్ట్ ఫ్రంట్లో అది కనపడుతుంది. ఈరోజు మార్నింగ్ 11:00 ఓపెనింగ్ ఉంది, కానీ ఇంకా మాకు టైం లేదని చెప్పేసి మేము తొందరగా మార్నింగ్ 9కే వెళ్ళేసి బైక్ తీసుకొని టెస్ట్ డ్రైవ్ అదంతా చేసుకుందామని చెప్పేసి మేము తొందరగా వెళ్ళాము. అంటే ఎక్స్క్లూజివ్గా మాకు పిలిచి నాకు మా సన్కి వాళ్ళు RV 300 RV 400 మీకు ఇష్టం వచ్చింది, టెస్ట్ డ్రైవ్ తీసుకోమన్నారు. ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు ఎక్స్ప్లోడెడ్ వ్యూ, అంటే కంప్లీట్ అన్ని కాంపోనెంట్స్ అన్నీ డిస్ప్లే చేస్తున్నాయి బైక్లో ఏమేమి ఉంటాయనేది. ఇది RV 300 బేస్ మోడల్, అంటే ఇది తక్కువ కాస్ట్ది. ఇక్కడ మొత్తం మీకు ఇంటర్నల్ దాన్ని మొత్తం స్కీమాటిక్ డయాగ్రామ్, అంటే ఫంక్షనింగ్ అంతా ఎట్లా ఉంటుంది బైక్ది అనేది. ఇంకా అంటే ఈరోజు 11:00 ఓపెనింగ్ కదా, అంతా వాళ్ళంతా ప్రిపరేషన్లో బిజీ ఉన్నారు. ఇంకా మేము అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారని చెప్పేసి దూరంగా అంటే ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో బైక్ తెచ్చుకొని ఇది కంప్లీట్ వీడియో షూట్ చేసుకున్నాము. ఇక్కడ మీరు కింద చూడొచ్చు RV 400 మోడల్, ఇదే రెడ్ కలర్ది బాగుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇందులో కంప్లీట్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ రివోల్ట్ బ్రాండింగ్, ఇంకా దానిపై ఇది కవర్ అంతా మీరు తీయొచ్చు. దాంట్లోంచి లిథియం అయాన్ బ్యాటరీ మీరు బయటికి లాగొచ్చు, పెద్ద బ్యాటరీ అది, 72 వోల్ట్ 3.24 కిలోవాట్ అవర్ది. ఇక్కడ మీరు రివోల్ట్ లోగో, ఇంకా వెంటిలేషన్ కూడా చూడొచ్చు, అంటే ఎయిర్ ఫ్లో కోసం. మీకు మోటార్ లాంటిది అంటే ఇంజన్లో అంత వేడి ఉండదు, కాకపోతే జస్ట్ ఏమన్నా హీట్ ఉంటే ఇక్కడ నుంచి ఎయిర్ ఫ్రంట్ నుంచి లోపలికి పాస్ అయ్యి బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంది. ఇక్కడ మోటార్ కూడా చూడొచ్చు, ఇదంతా కంప్లీట్ సైడ్ అదంతా ఫైబర్ అంటే ప్లాస్టిక్ బాడీ. మధ్యలో మీకు అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జర్వర్ ఉంది. ఇక్కడ మీకు ప్లగ్ పాయింట్ ఉంది, ఇందులో మీరు మెయిన్స్ కార్డ్ పెట్టేసి డైరెక్ట్ ఇంట్లో పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ డ్యూరేషన్ అదంతా నేను మీకు తర్వాత స్పెసిఫికేషన్స్ అన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. ఇది సింగిల్ సీట్ ఇది, అంటే ఇద్దరు కూర్చోవచ్చు, కానీ మ్యాక్సిమం లోడ్ వచ్చేసి 150 kgs 2 పర్సన్స్. ఇక్కడ మీకు పవర్ స్విచ్ కూడా చూడొచ్చు, ఇందులో రిమోట్ కంట్రోల్ RC కంట్రోల్ తోటి వస్తుంది ఇది. అంటే మీకు కీ లాంటిది ఏమి ఉండదు, రిమోట్ కంట్రోల్తో ఆన్ ఆఫ్ చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ బార్ పైన మీకు ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్, హారన్ స్విచ్, ఇక్కడ దాని LCD డిస్ప్లే చూడొచ్చు. రైట్ సైడ్లో మీకు ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. ఇంకా మీకు 3 మోడ్స్ 1, 2, 3 ఎకో, ఇంకా నార్మల్, స్పోర్ట్స్ మోడ్, మీరు ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి స్పీకర్ కోసం సపరేట్ బటన్ ఉంది కింద మోడ్ స్విచ్ కింద. మీకు ఈ 3 మోడ్స్ తర్వాత కింద మీకు స్పీకర్స్ బటన్ ఏంటంటే, మీకు ఇది నార్మల్లీ ఎలక్ట్రిక్ బైక్స్ సౌండ్ ఏం రాదు కదా, స్పీకర్ ఆన్ చేసుకుంటే అంటే సిమ్యులేటెడ్ సౌండ్ ఉంటుంది, అంటే ఒక బైక్ లాంటి సౌండ్ క్రియేట్ చేస్తుంది. అవి 4 డిఫరెంట్ సౌండ్స్, రివోల్ట్, రెబెల్, రోర్, రేజ్ అని. మీరు యాప్ నుంచి సౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అప్ సైడ్ డౌన్ ఫోక్స్, ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్, ఇంకా డిస్క్ బ్రేక్స్ రెండు కూడా 240mm డిస్క్ బ్రేక్స్. ఇక్కడ ఫ్రంట్ మీరు హోల్ నుంచి అంతా ఎయిర్ ఫ్లో కోసం వాళ్ళు వెంటిలేషన్ అంతా ఇచ్చారు. బ్యాక్ సైడ్ బెల్ట్ డ్రైవ్ ఇది, అది RV 300కి మాత్రం మీకు హబ్ మోటార్ వస్తుంది, అంటే డైరెక్ట్ వీల్ బేస్లోనే మోటార్ ఉంటుంది. ఇక్కడ మీరు బెల్ట్ కూడా చూడొచ్చు, దాన్ని బెల్ట్ క్వాలిటీ ఫినిషింగ్ అదంతా పర్వాలేదు, ఓకేనే ఉంది. మీరు అది సీట్, ఇంకా దాని బ్యాటరీ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయాలంటే సపరేట్ కీ ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేకే ఉంది, ఇది కూడా 240mmదే. టైర్స్ అవి కూడా బాగానే ఉన్నాయి, అంటే టైర్ సైజ్ కూడా మీకు స్పెసిఫికేషన్స్లో నేను డీటెయిల్గా ఇచ్చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బాగానే ఉంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇందులో, అంటే మోటార్ తోటి కూడా మీకు బ్రేకింగ్ ఎఫెక్టివ్ ఉంటుంది, అంటే మంచి బ్రేకింగ్ కోసం. ఇంకా ఇది RV 400ది, మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 85 kmph ఉంది, అంటే స్పోర్ట్స్ మోడ్లో 85 kmph 80 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. నార్మల్ మోడ్లో మీకు 65 kmph 100 కిలోమీటర్స్ వెళ్తుంది. ఎకో మోడ్లో 45 kmph 150 కిలోమీటర్స్ వెళ్తుంది.
ఉంటుంది. దీని మోటార్ 3 kW ఉంది, కానీ RV300లో మోటార్ చిన్నది ఉంది, హబ్ మోటార్ ఉంది, బెల్ట్ డ్రైవ్ కాదు, అది 1.5 kW. అది ఏంటంటే మీకు స్పీడ్స్ కూడా దాంట్లో మ్యాక్సిమం స్పోర్ట్స్ మోడ్లో 65 kmph ఉంది, ఇంకా నార్మల్ మోడ్లో 45 kmph 110 km వెళ్తుంది, ఇంకా 25 kmph ఏమో మీకు ఎకో మోడ్లో ఉంది స్పీడ్, మ్యాక్స్ స్పీడ్ 180 km వెళ్తుంది. అంటే రెండిట్లో కంపేర్ చేస్తే ఇది కొంచెం చాలా పవర్ఫుల్ ఉంది. ఇది దీంట్లో పెద్ద మోటార్ ఉంది, ఇంకా టార్క్ అది అంటే పవర్ కూడా చాలా బాగుంది దీనిది. ఇక్కడ ఫ్రంట్ నుంచి మీరు లుక్ అదంతా చూడొచ్చు, బాగానే ఉంది. మీకు ఇది వెయిట్ వచ్చేసి 108 kgs ఉంది, ఇంకా RV300 వచ్చేసి 101 kgs, అంటే కొంచెమే డిఫరెన్స్ ఉంది. కంఫర్టబులే ఉంది కూర్చోడానికి దానికి అంతా. మీరు ఇక్కడ రిమోట్ కంట్రోలర్ కూడా చూడొచ్చు, 4 బటన్స్ ఉన్నాయి, స్టార్ట్ స్టాప్, మీకు లాక్ ఓపెన్, మళ్ళీ లాక్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంది. ఇది ఏంటంటే మీరు కంప్లీట్లీ ఇది మీరు అంటే హ్యాండిల్ లాక్ వేసుకోకపోయినా కానీ పర్వాలేదు, ఎందుకంటే ఒకసారి మీరు ఇంజన్ ఆఫ్ షట్ డౌన్ చేసిన తర్వాత అది టైర్స్ టైట్ అయిపోతాయి, మీరు లాక్కి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేద్దామన్నా కానీ జరగదు. ఇంకా మీరు సౌండ్ అది వినొచ్చు ఇక్కడ. ఇది ఏంటంటే ఒక స్పీకర్ ఫిక్స్ చేశారు దాంట్లో, ఆ స్పీకర్లోంచి మీకు వచ్చే సౌండ్ అది. యాక్చువల్గా సౌండ్ వద్దంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆఫ్ చేస్తే కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు బండ్లు నడిపి 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 బైక్స్ సౌండ్ అలవాటు కదా, ఆ అలవాటుకు మనకు అసలు బైక్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అర్థం అవ్వట్లేదు. సడన్ ఎవరైనా ఎక్సలేటర్ తిప్పేస్తే ముందుకు జంప్ చేస్తుంది, అవన్నీ రిస్క్లు ఎందుకని చెప్పేసి ఆన్, అది కూడా ఒక సౌండ్ సిస్టమ్ కూడా వాళ్ళు మంచి పని చేశారు పెట్టి. ఎందుకంటే అది ఆఫ్ చేస్తే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ లాగా అనిపించింది, కొంచెం అలవాటు కావాలి మనకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దీనికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో యాప్లో లొకేషన్స్ చూపిస్తుందని చెప్పారు. ఈవెన్ మీకు మరీ ఎమర్జెన్సీ ఉంటే మీరు బ్యాటరీ కూడా స్విచ్చింగ్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది అంటున్నారు. ఇంకా మీరు రీజనబుల్ కాస్ట్ ఉంది, ఇది RV400 వచ్చేసి 1.48 lakhs వరకు అరౌండ్ ఉండొచ్చు. అంటే మీరు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ కోసం షోరూమ్ కాంటాక్ట్ చేయండి. ఇంకా మీరు RV300 1.1 lakhs వరకు ఉండొచ్చు. ఇంకా మంత్లీ వీళ్ళ స్కీమ్స్ కూడా ఉన్నాయి, అంటే RV300 అయితే మీరు 2999 పర్ మంత్ పేజెస్ తీసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్లో, RV400 అయితే 3999 పేజెస్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బైక్ రైడింగ్ పొజిషన్ కంఫర్ట్ అదంతా బాగానే ఉంది. నేను నా డ్యూక్ 390 మీద నేను మా అబ్బాయి వెళ్ళాం కదా, ఇంకా డ్యూక్ 390తో కంపేర్ చేసి మా దగ్గర హయాబుసా హార్లీ అన్నీ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేస్తే మాత్రం నాకు ఇది చాలా అంటే చిన్నగా లైట్ వెయిట్ అనిపించింది. కానీ స్ప్లెండర్, మీరు వేరే బైక్స్ అపాచీ అట్లాంటి బైక్స్ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేస్తే పర్వాలేదు, సిమిలర్ సైజే అనిపిస్తుంది. లుక్స్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. దానికి సౌండ్ మాత్రం స్పోర్ట్స్ బైక్ సౌండ్ అది బాగా ఇచ్చారు, అంటే వినడానికి బాగుంది. కొంచెం ఇంకొంచెం బేస్ ఉంటే ఇంకా సూపర్బ్ ఉండేది. మ్యాగ్వీల్స్ అవి కూడా బాగానే ఉన్నాయి, షాక్ అబ్జర్వర్స్ కూడా బాగానే ఉంది. రియర్ది మీకు మోనో షాక్ అది కంప్లీట్లీ అడ్జస్టబుల్. ఇంకా హెడ్ లైట్స్ అది కూడా మీరు చూడొచ్చు, ఎల్ఈడి ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్ ఉంది ఫ్రంట్లో, మీకు హై బీమ్ లో బీమ్కి రెండు సపరేట్ ఎల్ఈడీస్ ఉన్నాయి. ఇంకా మీకు రియర్ మిగతా ఇండికేటర్స్ అవన్నీ కంప్లీట్లీ టోటల్లీ మీకు ఎల్ఈడి లైటింగే ఉంది. ఇది 0 to 75% ఛార్జ్ అవ్వడానికి 3 hours టైం తీసుకుంటుంది. దీని బ్యాటరీ 72 volt 3.24 kW అవర్ బ్యాటరీ ఉంది. ఇంకా 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మీకు 4.5 hours, అంటే 5 hours వేసుకోండి, 4.5 to 5 hours వరకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక ఫుల్ ఛార్జ్లో మీరు అంటే ఈకో మోడ్లో పెట్టుకుంటే 150 kilometers ట్రావెల్ చేయొచ్చు, అంటే సిటీకి దానికి బాగానే ఉంటుంది. అంటే సిటీ లోకల్లో మీరు తిరగడానికి 150 కంటే ఎక్కువ అయితే ఎవరు తిరగరు కదా. మ్యాక్స్ తిరిగేది నేనైతే మ్యాక్సిమం 40-50 తిరుగుతాను, కొంతమంది తిరిగితే ఒక 70-80-100 తిరుగుతారేమో మళ్ళీ రాగానే. యాక్చువల్గా ఇది ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అవన్నీ డీటెయిల్స్ ఇంకా వాళ్ళు షోరూమ్ వాళ్ళు నాకు అడిగితే వాళ్ళు ఇంకా కంప్లీట్ ఇవ్వలేదు నాకు. వాళ్ళు ఏమన్నారంటే ఈరోజే కదా మేము షోరూమ్ ఓపెన్ చేసేది, ఓపెనింగ్ ఈరోజే బుకింగ్ స్టార్ట్ అయినాయి, అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ బైక్ ఇస్తాము, మీరు కావాలంటే ఒక 1 day ఉంచేసుకొని మీరు లాంగ్ డ్రైవ్ మీద వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ అదంతా కంప్లీట్ ఇంకో వీడియో చేయండి, అప్పుడు మీకు ఛార్జింగ్ డీటెయిల్స్ అది ఎన్ని యూనిట్స్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఇంకా అంటే అది మనం పే చేసే అమౌంట్కి వర్తా కాదా అవన్నీ ఇంకా మీరు ఫుల్ రివ్యూలో చెప్పొచ్చు తర్వాత. అంటే ఇప్పుడు ఈరోజే ఓపెనింగ్ కాబట్టి మేము ఇవ్వడానికి వీలు పడదని చెప్పారు, అందుకే మేము అక్కడక్కడే దగ్గర మీకు ఒక 2-3 kilometers డిస్టెన్స్లోనే బైక్ తోటి తిరిగేసి అన్ని టెస్టింగ్లు చేసుకొని ఈ వీడియో కవర్ చేసేసాము. ఇంకా అంతకంటే ఎక్కువ దూరం పోతే మళ్ళీ ట్రాఫిక్లో ఇబ్బంది అయితే మళ్ళీ రిటర్న్ రావడం షోరూమ్ అది అంతా లేట్ అవుతుందని చెప్పేసి. ఇది మీరు చూస్తున్నారు కదా రివోల్ట్ RV300, ఇదేమో బేస్ మోడల్, ఇందులో మెటాలిక్ ఇట్లాంటి సిల్వర్ కలర్ ఉంది అంటే గ్రేలాగా. దీనికి రిమోట్ కంట్రోలర్ లేదు, మీకు కీ ఉంది. RV400కి మీకు
రిమోట్ కంట్రోలర్ ఉంది. ఇంకా ఇక్కడ కంప్లీట్ మీరు ఎల్సీడీ డిస్ప్లే అయితే ఆల్మోస్ట్ సేమే ఉంది, రెండింటిది సేమే ఉంది. మీకు ఫ్రంట్ అండ్ రియర్ బోత్ మీకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇదే హబ్ మోటార్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో డైరెక్ట్ ఇందులో వీల్ దాంట్లోనే బేస్లోనే మొత్తం మోటార్ ఫిట్టెడ్ ఉంటుంది. దానికైతే మీకు మోటార్ సపరేట్ ఉండేసి బెల్ట్ వేసింది. లుక్స్ మాత్రం దూరం నుంచి రెండు సేమ్, సైజు డిజైన్ ఎవ్రీథింగ్ లుక్స్ అవన్నీ సేమ్ ఉన్నాయి. జస్ట్ ఆ మోటార్ ఒకటి డిఫరెన్స్ ఉంది. ఇంకా మీకు ఇగ్నిషన్ కీకి బదులు మీకు రిమోట్ కంట్రోలర్ అదంతా చేంజ్ ఉంది. ఇక్కడ మీరు మోటార్ చూడొచ్చు, ఇది కొంచెం స్పోర్టీ ఉంది. ఇది రెడ్ కలర్ స్పోర్ట్స్ బైక్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా మీకు ఆన్ చేసి చూపించేస్తాను. ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు, ఇది రిమోట్ కంట్రోల్తో ఆన్ చేస్తే ఇట్లా ఆన్ అవుతుంది. మీకు బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది ఇక్కడ చూపిస్తుంది, 100% ఉందని చెప్పేసి. ఇది అంటే మీరు ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతారు అనేది, అది డిస్టెన్స్. ఇంకా మోడ్ 1లో ఉందని చూపిస్తుంది. ఇప్పుడు మోడ్ 2లో చేస్తే మీకు సిటీ రైడింగ్కి బెస్ట్ ఇది, 90 కిలోమీటర్స్ తిరగొచ్చు మీరు. పవర్ ఇంకా మీకు డిస్టెన్స్ రెండు బ్యాలెన్స్ మోడ్లో నడుస్తాయి. థర్డ్ మోడ్ వచ్చేసి మీకు స్పోర్ట్స్ మోడ్. ఇది ఏంటంటే మీకు 70 కిలోమీటర్స్ వెళ్తుంది కానీ మీకు చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీకు టాప్ స్పీడ్ కూడా 85 కేఎంపిహెచ్ ఉంటుంది. అంటే బాగానే ఉంది. నేను ఎక్సలేటర్ తిప్పితే సడన్ జర్క్ ఇచ్చినట్టు పికప్ అది బాగానే ఉంది. అంటే కొంచెం స్టీప్, ఇట్లా రోడ్ కొంచెం పైకి ఉన్నట్టున్నా కానీ నాకు ఎట్లాంటి పికప్లో డ్రాప్ అట్లా ఏమనిపించలేదు. ఇంకా అంటే ఫుల్ డీటెయిల్గా నేను చెప్పలేను, ఎందుకంటే ఎక్కువసేపు నేను యూస్ చేయలేదు కదా. ఇక్కడ మీరు దాని యాప్ డీటెయిల్స్ కూడా వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు, మీరు ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓనర్స్కి కొన్న తర్వాతనే మీరు యాప్ మీకు దాంతో కనెక్ట్ అవుతుంది. ఒక బైక్కి మీరు అంటే నార్మల్లీ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేరు, బైక్ కొన్న తర్వాతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు మొత్తం కంప్లీట్ డిస్ప్లేలో ఇది కూడా పెట్టారు, అంటే మీరు దాని కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ వాళ్ళు టచ్ స్క్రీన్ పెట్టారు. దాని నుంచి అన్నీ కావాలంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఒకవేళ టైం ఉంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే బాగుంది, ఇది కాన్సెప్ట్ బాగుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్ మెథడ్లో కూడా మీరు తీసుకోవచ్చు కదా, మంత్లీ పే చేసి 2999, లేకపోతే ఇది RV 400 అయితే 3999. అంటే చూడాలి, ఇంకా లాంగ్ రన్లో ఇది ఎలక్ట్రిక్ బైక్స్ సక్సెస్ ఎట్లా ఉంటుంది వీటిది, ఇంకా ఫ్యూచర్ అంతా నేను అనుకుంటే ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఇంకా స్లోలీ గ్రాడ్యువల్లీ పెట్రోల్ బైక్స్ అవన్నీ, పెట్రోల్ టూ వీలర్స్ అవన్నీ గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇందులో బ్యాటరీస్లో మోటార్స్లో దాన్ని కంట్రోల్ యూనిట్లో వీటిలలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చిన తర్వాత చాలా నాకు ఇది ఈజీ అనిపించింది. అంటే సిటీ ఇటు లోకల్ మనం లోకల్లో తిరగడానికి బెస్ట్ అనిపించింది. వాళ్ళ దగ్గర అంతా రివోల్ట్ గేర్ అప్ అని చెప్పేసి బ్యాక్ ప్యాక్లు, హెల్మెట్లు, ఇంకా ఆ చిన్న చిన్న లెఫ్ట్ సైడ్లో బ్యాగ్స్ ఉన్నాయి కదా, అందులో ఎక్స్ట్రా బ్యాటరీకి సంబంధించిన అడాప్టర్ అవన్నీ అందులో వేసుకోవచ్చు మీరు. ఇది కూడా యాక్సెసరీస్ కూడా పెట్టారన్నీ. అయితే ఇదండి నేను ఈరోజు చేసిన వీడియో, రివోల్ట్ RV 400 ఇంకా RV 300 బైక్ పైన. అది కూడా ఈరోజే లాంచ్ అయినాయి కదా మన హైదరాబాద్లో. మీ అందరికీ చెప్తే అందరికీ తెలిసినట్టు ఉంటుంది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫ్యూచర్లో మీకు అంటే పొల్యూషన్ కూడా ఇట్లాంటి ఎలక్ట్రిక్ బైక్స్ తోటి మీకు పొల్యూషన్ కూడా జీరో ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్ అంతా మనం పొల్యూషన్ ఫ్రీ రోడ్స్ అవన్నీ చేసుకోవచ్చు, సిటీస్లో పొల్యూషన్ కూడా తగ్గియచ్చు, అందరికీ యూజ్ వస్తుందని చెప్పేసి నేను అక్కడ వాళ్ళు పిలిచిన తర్వాత వెళ్ళి వీడియో అంతా కవర్ చేసి మ్యాక్సిమం ఎంత అయితే అంత కవర్ చేసి తీసుకొచ్చాను. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఇంకోసారి కూడా నాకు ఇస్తా అన్నారు, అప్పుడు నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళేసి ఒక 1 డే అట్లా పెట్టుకొని కూడా కంప్లీట్ దానికి అంటే పవర్ ఖర్చు ఎంత వస్తుంది అవన్నీ డీటెయిల్స్ నేను పర్సనల్గా యూస్ చేసి మీకు ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్, అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.